ప్రేక్షకులకు నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు వేదా హాస్పిటల్స్ వైద్యులు, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పి మీనాక్షి సుందరి గారు. పిల్లల్లో వచ్చే థైరాయిడ్ సమస్యలు, షుగర్ వ్యాధి సమస్యలు, అలాగే ఇతర హార్మోన్ల సమస్యల గురించి మేడంతో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. మ్యామ్ నమస్తే. మ్యామ్, వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్తే అమ్మా. ఏసిన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మ్యామ్, మనం చూసినట్లయితే ఇప్పుడు పెద్దవాళ్ళకే కాకుండా థైరాయిడ్ అనేది చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. అసలు థైరాయిడ్ అనేది చిన్నపిల్లల్లో ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంటుంది? మా పిల్లలు అంటే నవజాత శిశువులు అంటే ఇన్ఫెంట్స్ పుట్టంగానే అప్పటి నుంచి అడాలసెంట్స్ అంటాం, 18-19 ఏళ్ళ వరకు కూడా చిల్డ్రన్ కింద కన్సిడర్ చేస్తాం. థైరాయిడ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, అంటే పుట్టంగానే బయటపడచ్చు, కొంచెం ఏజ్ వచ్చాక బయటపడచ్చు. పెద్దవాళ్ళలో ఎంత ఉంటుందో పిల్లల్లో కూడా అలాగనే కనిపిస్తుంది. ఓకే, అలాగే మ్యామ్, థైరాయిడ్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది పిల్లల్లో? పెద్దవాళ్ళలో లాగే హై థైరాయిడ్, లో థైరాయిడ్, తర్వాత థైరాయిడ్ స్వెల్లింగ్ ప్యూబర్టీ గాయిటర్ అంటాం, థైరాయిడైటిస్ అంటాం, థైరాయిడ్ క్యాన్సర్స్ అంటాం, ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో చూస్తాం. అసలు ముందు థైరాయిడ్ గురించి మనం వివరంగా కొంచెం మాట్లాడుకున్న తర్వాత ఎన్ని రకాలు అనేది మనం దాన్ని డిస్కస్ చేద్దాం. థైరాయిడ్ అనేది మీ అందరికీ ఆల్రెడీ ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పున్నాం, ఇక్కడే మెడకి ముందు పక్కన సీతాకొక్కచిలుక లాగా ఉంటుంది. దీని నుంచి వచ్చే హార్మోన్లు T3 T4 అంటాము. వీటికి కావాల్సినది, ఈ స్టిమ్యులేషన్కి కావాల్సింది TSH అనే హార్మోను. అది పిచ్యూటరీ గ్లాండ్ నుంచి పైనుంచి వస్తుంది. సో ఈ T3 T4 అనే హార్మోన్లు శరీరంలో అన్ని జీవక్రియలకి వాటి వేగాన్ని నియంత్రించేదానికి చాలా అవసరం. ఆ ప్రొడక్షన్ ఉత్పత్తి ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. పిల్లల్లో అయితే మెదడు మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది పెద్దవాళ్ళకంటే పిల్లల్లో. అంటే మనం గ్రోత్ అనేది చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంటుంది కదా, ఆ వయసులో గనుక వాళ్ళకి థైరాయిడ్ ఎక్కువ తక్కువలు జరిగినప్పుడు అది శాశ్వతంగా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి, మెంటల్ రిటార్డేషన్ కానీ ఇలాంటివన్నిటికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మ్యామ్, ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు పిల్లల్లో వచ్చే థైరాయిడ్? అసలు ముందు మనం లో థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇది ఎక్కువగా కనిపిస్తుంది, హైపోథైరాయిడిజం అంటాం. ఇందులో ఏమైతుందంటే T3 T4 రెండు హార్మోన్లు తక్కువ ఉంటాయి, జనరల్గా TSH అనేది ఎక్కువ ఉంటుంది. ఇది దీంట్లో ఏంటంటే, మనం ముందు లక్షణాల గురించి మాట్లాడుకున్నాం ఎలా డయాగ్నోస్ చేయాలి అని. లక్షణాలు అంటే పెద్దవాళ్ళకి లాగే థైరాయిడ్ పిల్లల్లో కూడా కనిపిస్తుంది, కానీ వీళ్ళలో చర్మం ఎండినట్టు ఉండడం, తర్వాత పుట్టంగానే క్రై డిఫరెంట్గా ఉంటుంది, తర్వాత ఈ స్టూల్స్ అంటే మోషన్ సరిగా పాస్ కాకపోవడం, పాలు సరిగా తాకపోవడం, నీరసంగా బలహీనంగా ఉండడం, తర్వాత నెలలు గడిచే కొద్దీ వీళ్ళకి మైల్ స్టోన్స్ అంటాం పిల్లల్లో. మైల్ స్టోన్స్ అంటే ఇప్పుడు 2-3 నెలలప్పుడు పక్కకు పొర్లుతారు, 5-6 నెలలప్పుడు కూర్చుంటారు, 7-8 నెలలు పాకడం, సంవత్సరానికి లోపల అడుగులు వేయడం, సంవత్సరానికి నడవడం, వీటన్నిటిని మైల్ స్టోన్స్ అంటాం పిల్లలకి ప్రతిదీ. ఈ మైల్ స్టోన్స్ అన్ని థైరాయిడ్ ఉండే వాళ్ళకి పిల్లల్లో, లో థైరాయిడ్ ఉండే పిల్లల్లో లో లేట్ అవుతాయి లేట్గా, అలాగే మాటలు రావడం కూడా లేట్ అవుతుంది. వీళ్ళు శారీరక ఎదుగుదల కూడా తక్కువ ఉంటుంది, అంటే వీళ్ళు షార్ట్ స్టేచర్ అంటాం. ఇప్పుడు అదే ఏజ్ గ్రూప్ పిల్లలతో కంపేర్ చేస్తే ఈ థైరాయిడ్ లో థైరాయిడ్ ఉండే వాళ్ళకి చాలా మందికి పొట్టిగా ఉంటారు, 50th percentile అంటాం. అంటే జనాభాలో ఆ వయసు పిల్లల్లో 50% మంది ఉండాల్సిన వెయిట్ కన్నా, హైట్ కన్నా తక్కువ ఉంటారు. సో ది 50th percentile కంటే తక్కువ ఉంటారు, కొంతమంది మరి 5% కంటే కూడా తక్కువ ఉంటారు. ఇది పేరెంట్స్ గమనించుకోవాలి, పిల్లల్ని క్లాస్లో ఆ తోటి ఇదే వయసు పిల్లల కంటే వీళ్ళు ఎత్తు ఉన్నారా తక్కువ ఉన్నారా అనేది గమనించుకోవాలి. నెక్స్ట్ వచ్చి వీళ్ళలో ఈ మోషన్ ఫ్రీగా కాదు, ఆకలి తక్కువ ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది. పుట్టంగానే పిల్లల్లో అయితే నాలిక మందంగా ఉండి నాలిక బయటకు ఉంటుంది, తర్వాత బొడ్డు ఉబ్బినట్టు ఉంటుంది, తర్వాత చర్మం పెళుసుగా పొడిబారినట్టు, కుబుసం విడిచింది అంటారే అట్లా డ్రైగా స్కేలీగా ఉంటుంది. నెక్స్ట్ బ్రిటిల్ హెయిర్, హెయిర్ కూడా తక్కువ ఉంటుంది, ఊడిపోతుంటుంది, క్రై ఫీబుల్గా ఉంటుంది, మందకొడిగా ఉంటారు, దేనికి పెద్దగా రెస్పాండ్ అవ్వరు. తర్వాత వచ్చి స్కూల్లో కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ఏజ్ పిల్లల్లో అయితే చదువులో వెనకబడి ఉంటారు, ఇంట్లో వాళ్ళతో పెద్ద కలవరు. వీళ్ళు ఎట్లంటే డిప్రెస్డ్గా, మందంగా, మందకొడిగా, మందుతిని పాములాగా ఉంటారు కరెక్ట్గా చెప్పాలంటే. తర్వాత వీళ్ళ కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు ఎక్కువ చెప్తారు. ఈ పుట్టిన పిల్లల్లో ఇక్కడ మాడు అనేది ఉంటుంది, ఐడియా ఉంది కదా మీకు, ఆ మాడు అనేది 1.5 సంవత్సరానికి అతుక్కుపోవాలి, మొత్తం క్లోజ్ అయిపోతాయి.
యాంటీరియర్ ఫాంటనెల్లి అంటాం ఇక్కడ. ఇది లో థైరాయిడ్ ఉండే పిల్లలకి లేట్ గా అతుక్కుంటుంది, ఆ క్లోజ్ అయ్యేది లేట్ గా ఉంటుంది. సో తర్వాత వచ్చి ఇంకా పాలు కూడా సరిగా తాక వాంతులు అయిపోతుంటాయి, తిన్నది అరగదు, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, కాళ్ళు చేతులు నొప్పులు గానీ ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి లో థైరాయిడ్ లో. ఓకే. అండ్ హై థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మామ్? హై థైరాయిడ్ ఉండే వాళ్ళకైతే చెమటలు ఎక్కువ పోస్తాయి, ఎంత తిన్నా ఎక్కిరారు పిల్లలు. ఓకే. ఆకలి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ తింటారు, ఈవెన్ దెన్ వాళ్ళు వెయిట్ లాస్ ఉంటుంది. ఓకే. తర్వాత తిన్న వెంటనే మోషన్ కి వెళ్తారు. ఆహా. తర్వాత గుండె దడదడగా ఉంటుంది, వామ్ మాయిస్ట్ ఎక్స్ట్రీమిటీస్ అంటాం, వేడిగా ఉంటాయి చేతులు కాళ్ళు, చెమటలు ఎక్కువ పోస్తాయి, తడిగా చేతులు వణుకుంటుంది. తర్వాత వీళ్ళు టెన్షన్ టెన్షన్ ఉంటారు, యాంగ్జైటీ ఉంటుంది. తర్వాత హైట్ బాగానే ఉంటారు వీళ్ళు మామూలు పిల్లల్లాగే, కానీ ఎముక వయసు అనేది ఎడం చేతికి తీస్తారు ఎక్స్రే, ఆ బోన్ ఏజ్ అంటాం, అది వాళ్ళ వయసు కంటే ఎక్కువ ఉంటుంది. సో హైపర్ థైరాయిడ్ లో ఎముక వయసు ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఉంటారు, జుట్టు రాలిపోతుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, తర్వాత మోషన్స్ కావడం, ఎండ తట్టుకోలేకపోవడం. వీళ్ళు చదువులో పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళకి అంత మెంటల్ రిటార్డేషన్, లో థైరాయిడ్ వాళ్ళకు ఉన్నంత మెంటల్ రిటార్డేషన్ హై థైరాయిడ్ లో రాదు. అది కాకుండా వీళ్ళకి ఏంటంటే హై థైరాయిడ్ అనేది కొంచెం టెంపరీగా ఉంటుంది. లో థైరాయిడ్ ఉండే వాళ్ళకైతే చాలా మందికి 199 మంది జీవితకాలం వాడాల్సిందే, హై థైరాయిడ్ అలా కాదు, టెంపరీగా ఉండి తగ్గిపోతుంది. ఓకే. అండ్ మ్యామ్, అలాగే ఇప్పుడు వంశపారపరంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా అంటే న్యూ బోర్న్ బేబీస్ లో రావచ్చమ్మా? అంటే కారణాల గురించి మనం విశ్లేషిస్తే దాంట్లో తెలుస్తుంది. ఓకే. లో థైరాయిడ్ కి మెయిన్ కారణాలు ఏంటంటే అసలు థైరాయిడ్ గ్రంథే లేకపోవడం, అది అప్లీషియా అంటాం, అంటే ఆ గ్రంథి వాళ్ళకి పెరిగేటప్పుడు బేబీ కడుపులో పెరిగేటప్పుడు గ్రంథి అసలు ఏర్పడదు. ఓకే. సో వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్స్ జీరో జీరో. తర్వాత వచ్చి హైపోప్లేషియా అంటాం, అంటే తక్కువగా ఏర్పడుతుంది, సైజు వాల్యూమ్ అంటాం కదా, వీళ్ళకి 10 గ్రాములు ఉండాల్సింది 5 గ్రాముల సైజు, అట్లా తక్కువ సైజు ఉన్నప్పుడు దాని నుంచి స్రవించే హార్మోన్లు తక్కువ శాతంలో ఉంటాయి, సో బయట నుంచి రీప్లేస్మెంట్ అవసరం. నెక్స్ట్ వచ్చి ఎక్టోపిక్ థైరాయిడ్ అంటాం, థైరాయిడ్ గ్రంథి అందరికి ఇక్కడ ఉంటుంది. కొంతమందికి పుట్టుకలోనే ఏమైతుందంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, లోపల నాలుగు కింద వస్తుంది, సబ్లింగువల్ అంటాం, ఇక్కడ ఎక్కడన్నా రావచ్చు. అప్పుడు దాని నుంచి వచ్చే హార్మోన్స్ కొన్ని రోజులు వచ్చి తర్వాత ఆగిపోవచ్చు, లేదు ఫస్ట్ నుంచే తక్కువ తయారు కావచ్చు, దీన్ని ఎక్టోపిక్ థైరాయిడ్ అంటాం. నెక్స్ట్ వచ్చి డిస్హార్మోజెనసిస్ అంటాం, వాళ్ళ గ్రంథి ఉంటుంది కానీ యాజ్ సూన్ యాజ్ బర్త్ అంటే పుట్టంగానే గ్రంథి పనిచేయదు, దానికి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిస్హార్మోన్ నేను కొంతమందిని చూస్తుంటాను, వాళ్ళకి బర్త్ నుంచి ఈ డిస్హార్మోజెనసిస్ అనేది ఫ్యామిలీలో సిబ్లింగ్స్ కూడా రావచ్చు, అంటే ఒక బేబీకి ఉంటే ఇంకో బేబీకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఎక్కువగా కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటే మ్యాన్లికాలు వాటిలో కొంచెం ఈ డిస్హార్మోజెనసిస్ అనేది కనిపిస్తుంది. వీళ్ళకి వెంటనే చికిత్స ఆరంభిస్తే పోతే మెంటల్ రిటార్డేషన్ లో ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఐడిన్ లోపంలో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బర్త్ తో రావచ్చు, అది మన ఏరియా కాదు, మనం ఐడిన్ మన వాడే ఉప్పులో ఐడిన్ శాతం బాగుంది, సముద్రపు ఉప్పు వాడతాము, ఐడెడ్ సాల్ట్ వాడతాం, సో మనం వాడే ఉప్పులో ఐడిన్ డెఫిషియన్సీ లోపాలు రావు. హిమాలయన్ ఏరియాస్లో కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొండ ప్రాంతంలో వాళ్ళు వాడే ఉప్పులో ఐడిన్ లోపం ఉంటుంది, సో వాళ్ళకి ఐడిన్ డెఫిషియన్సీ వల్ల పుట్టుకతోనే హైపోథైరాయిడ్ రావచ్చు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలనుకున్నాను, పింక్ సాల్ట్ అనేది వాడకండి. పింక్ సాల్ట్ అంటే రాతి ఉప్పు, అది హిమాలయన్ సాల్ట్ అని కూడా అమ్ముతుంటారు, ఖరీదేమో ఎక్కువ మనకు ఉపయోగం తక్కువ. అది వాడితే మనకి ఒంట్లో థైరాయిడ్ హార్మోన్స్ లేవు, ఐడిన్ తగ్గిపోయి మనకు ఫుడ్లో థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది, సో మాత్ర వాడే వాళ్ళకి డోస్ పెంచాల్సిన అవసరం వస్తుంది. అంతకు పూర్వం థైరాయిడ్ లేకపోయినా కూడా ఇప్పుడు కొత్తగా లో థైరాయిడ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. యూట్యూబ్లో కానీ మీకు టీవీలో కానీ ఎక్కువగా వంటల్లో అంతా ఈ పింక్ సాల్ట్ వాడడం చూపిస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు, అది సైంధవ లవణం అంటాం అది తెలుగులో. ఇది ఆయుర్వేదం పూర్వం ఆయుర్వేదం వైద్యంలో వాడేవాళ్ళు, అది లివర్ ప్రాబ్లమ్స్ లో కిడ్నీ ప్రాబ్లమ్స్ లో టెంపరీగా ఒక నెల పాటు 2 నెలల పాటు ఆ ఉప్పు వాడి మళ్ళీ మామూలు ఉప్పుకు వచ్చేవాళ్ళు. కానీ ఇదేదో ఆరోగ్యకరమైందని చాలా మిస్నోమర్ వచ్చేసింది, జనాలు ఎక్కువ మంది పింక్ సాల్ట్ అనేది వాడుతున్నారు, ఇది మాత్రం మానుకోండి. ఐడెడ్ సాల్ట్ లేదంటే కళ్ళు ఉప్పు, మన వీధిలో అమ్మే ఉప్పు అంటే సముద్రం నుంచి తయారైన ఉప్పు, ఈ రెండు ఉప్పులు మాత్రమే వాడండి. ఓకే. నిజంగా మ్యామ్, మీరు చెప్పినట్టు చాలా మందికి పింక్ సాల్ట్ మీద అవగాహన లేక, ఇది వరకు నేను కూడా చూసాను చాలా మంది అంటే పింక్ సాల్ట్ వాడుతుంటే అదేందో ఒక దివ్య ఔషధం అన్నట్టు ఫీలింగ్ ఉండేది. కేజీ 150-200 పెట్టుకొని వాడుతున్నారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఇప్పుడు నేను చాలా మందిని అడుగుతున్నాను,
రెగ్యులర్ గా వాడే పేషెంట్లు సడన్ గా తేడా వస్తున్నాయి రిపోర్ట్స్ లో ఏమైందని అన్ని ప్రశ్నలు అడుగుతాను తినే వాటిలో ఏం తేడా వచ్చింది ఉప్పు గురించి కూడా ఈ మధ్య అందరిని అడుగుతున్నాను పింక్ సాల్ట్ అని వస్తుంది ఆన్సర్ అది ఎక్కడి నుంచి అంటే టీవీలో చెప్పారు యూట్యూబ్ లో చెప్పారని అది కరెక్ట్ కాదు మీరందరూ కూడా ఐడైన్ ఉండే ఉప్పు వాడండి వీధిలో అమ్మే కల్లుప్పు వాడండి ఈ రెండు ఉప్పులు మనకు అవసరం అంతేగాని ఐడైన్ లేని ఉప్పు అంటే మీకు రాక్ సాల్ట్ వద్దు రాతి ఉప్పు వాడకండి యూస్ చేసినా కూడా లాభం లేదు లాభం కాదు అసలు నష్టమే మనకి ఇంకా అవును ఇప్పుడు వాడే వాళ్ళకి డోస్ రిక్వైర్మెంట్ అవుతుంది అవును లేని వాళ్ళకి లో థైరాయిడ్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకని ఆ రెండు అది జాగృత పాటించండి ఓకే నెక్స్ట్ వచ్చి ఇంకా మనకి లో థైరాయిడ్ పిట్యూటరీ ప్రాబ్లమ్స్ లో కూడా వస్తుంది అంటే టిఎస్హెచ్ అనేది థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనింగ్ కి అవసరం ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం ఆ థైరాయిడ్ ది గ్రంథిని స్టిమ్యులేట్ చేయడానికి టిఎస్హెచ్ అవసరం దాని ఉత్పత్తి తగ్గినప్పుడు ఓకే ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి కావంటే గ్లాండ్ బాగుంది దీంట్లో ప్రొడక్షన్ బానే ఉంది కానీ దీనికి కావాల్సిన స్టిమ్యులేషన్ చెప్పి టిఎస్హెచ్ పిట్యూటరీ నుంచి రావాల్సింది పైనుంచి బ్రెయిన్ లో అది తగ్గినప్పుడు మనకి లో థైరాయిడ్ అంటాం దీన్ని సెకండరీ హైపోథైరాయిడిజం అంటాం ఇందాకటివన్నీ ప్రైమరీ అంటే ప్రాబ్లం థైరాయిడ్ గ్రంథిలో ఉంది సెకండరీ అంటే వేరే దగ్గర ఉండి ఇక్కడ ప్రాబ్లం దీంట్లో పెక్యులారిటీ ఏందంటే సింప్టమ్స్ అన్ని ఉంటాయి బ్లడ్ టెస్ట్ లో థైరాయిడ్ హార్మోన్స్ టిఎస్హెచ్ అన్ని లోలో ఉంటాయి ఇందాక చెప్పిన వాటిలన్నిటిలో టిఎస్హెచ్ అనేది అధికంగా ఉంటుంది అవును సిమ్యులేషన్ ఎక్కువ అవుతుంది ఇది ఒక్క దాంట్లో మాత్రం సెకండరీ హైపోథైరాయిడిజం లో మాత్రం T3, T4 నార్మల్ గా ఉంటాయి లోలో ఉంటాయి TSH కూడా నార్మల్ లేదంటే లోలో ఉంటుంది లోలో ఉంటుంది ఇది ఇంపార్టెంట్ అలాగే మ్యామ్ ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటే తల్లికి ఒకవేళ థైరాయిడ్ ఉన్నట్లయితే శిశువుకు కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అట్లా ఏం లేదమ్మా థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో 1.5 times వాడాలి ఇంతకు ముందు 6 weeks కి 8 weeks కి ఒకసారి రిపీట్ చేసేవాళ్ళం థైరాయిడ్ టెస్ట్ ఈ మధ్యలో మనం తినే ఫుడ్ లో చాలా కెమికల్స్ తగులుతున్నాయి వీటి వల్ల థైరాయిడ్ బై అవుట్ సైడ్ ఫుడ్ పెరిగింది జనరల్ గానే వీటిల్లో చైనీస్ ఫుడ్ ఇంకా ఏదేదో వాటిలో టేస్టింగ్ సాల్ట్ అని ఇవన్నీ వేస్తున్నారు సోయా సాస్ లని వీటన్నిటి వల్ల కూడా థైరాయిడ్ గ్రంథి మీద ఎఫెక్ట్ ఉంటుంది సో వీటన్నిటి వల్ల థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడక్షన్ లో తేడా వస్తుంది రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది సో ఎవ్రీ మంత్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటూ దానికి అనుగుణంగా మనం థైరాయిడ్ డోస్ వాడుకుంటే గైనకాలజిస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ ఇద్దరు సలహా తీసుకుంటూ ఎవ్రీ మంత్ టెస్ట్ చేయించుకొని వాడుకుంటే ఆ బేబీస్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు నా దగ్గర మా అమ్మాయి గైనిక్ ఇద్దరు కలిసి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని వాడే పిల్లలందరూ బాగున్నారు దే ఆర్ నాట్ హైపోథైరాయిడ్ వాళ్ళకి కూడా స్క్రీనింగ్ చేయిస్తున్నాము దే ఆర్ నార్మల్ ఎందుకంటే మేము దాన్ని జాగ్రత్తగా పట్టుకొని వస్తున్నాం అవును ఇద్దరం ఓకే మ్యామ్ కాలర్ ఉన్నారు తీసుకుందాం చింతారెడ్డిపాలెం నుంచి ధనలక్ష్మి గారు నమస్తే అండి ధనలక్ష్మి గారు హలో ధనలక్ష్మి గారు నమస్తే అండి నమస్తే అండి మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నమస్తే అమ్మా చెప్పండి డాక్టర్ మాకు మా బాబు ఉన్నాడు 3 ఇయర్స్ లావుగా ఉంటాడు బాబు అంటే వెయిట్ ఎంత ఉన్నాడమ్మా హైట్ కి తగ్గున్నాడా ఎక్కువ ఉన్నాడా ఒక 30 కిలోస్ దాకా ఉంటాడు 3 ఏళ్ళకి వయసు ఎంత అమ్మా బాబుకి ధనలక్ష్మి గారు హలో 3 ఇయర్స్ ఆ బాబుకి ఇప్పుడు 3 ఇయర్స్ కి 30 కేజెస్ ఉన్నాడా అవునండి అవునవును అమ్మా చాలా ఎక్కువ అమ్మా 3 ఇయర్స్ కి 15 కేజీలు ఉండాలి 15 నుంచి 17-18 కేజీలు దాకా 30 కేజీలు అంటే చాలా అదనంగా ఉన్నాడు థైరాయిడ్ ఒకసారి చెక్ చేసుకోవడం కూడా మంచిది మీరు తీసుకురండి ఒకసారి థైరాయిడ్ ఉండొచ్చమ్మా పుట్టినప్పటి నుంచి ఏ ఏజ్ లో అయినా థైరాయిడ్ బయటపడవచ్చు అధిక బరువు ఉండడం కూడా థైరాయిడ్ లక్షణం సో 30 కేజీలు అంటే చాలా ఎక్కువ ఆ ఏజ్ కి మిగిలినంతా బాగానే ఉంటుందండి యాక్టివిటీస్ అన్ని బాగున్నాయా మాటలు గాని అన్ని తెలివితేటలు బాగానే ఉంటుంది బరువు ఒకటి కొంచెం ఎక్కువ మీరేమో ఓవర్ ఫీడింగ్ చేస్తున్నారేమో చూసుకోండి ఒకసారి తీసుకురండి థైరాయిడ్ టెస్ట్ చేయిస్తే మంచిది అలాగే తీసుకొస్తాను డాక్టర్ ధనలక్ష్మి గారు చెప్పండి హాస్పిటల్ వచ్చేసి వేద హాస్పిటల్స్ అండి సాయిబాబా టెంపుల్ లైన్ సండే మార్కెట్ దగ్గర ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఓకే మ్యామ్ అలాగే ఇప్పుడు హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళ పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు ఇప్పుడు మనం స్కిన్ లక్షణాలు వాళ్ళ జనరల్ గా చెప్పాము ఇంకా కొన్ని ఉన్నాయమ్మా
వీళ్ళు ఆడపిల్లలైతే 9 ఏళ్ళకి 10 ఏళ్ళలోపు కూడా పెద్ద మనిషి కావచ్చు. ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటాం. హైపోథైరాయిడ్ పిల్లలు ఎర్లీగా మెనార్కీ వస్తుంది. ఎర్లీగా మెనార్కీ వచ్చి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండి ఓవర్ బ్లీడింగ్ కావడం ఇలాంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. తర్వాత దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ అల్టిమేట్ హైట్ కూడా తగ్గిపోతుంది. ఇది కనుక మనం వాళ్ళకి మెనార్కీ అటైన్ అయ్యే ముందే మనకు థైరాయిడ్ కనుక చూసి దాన్ని కరెక్ట్ చేస్తే వీ కెన్ పోస్ట్పోన్. పెద్దమ్మాయి కావడాన్ని మనం 12-11 ఏళ్ల వరకు తోయొచ్చు. దాన్ని అధిక బరువు ఉన్న థైరాయిడ్ ఉన్న ఎర్లీ మెనార్కీలు వస్తాయి. దానివల్ల వాళ్ళకి చూడండి 4వ క్లాస్ 5వ క్లాస్ ఆ క్లాస్ పిల్లలకి అప్పటి నుంచి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అంటే ఎంత ఇబ్బందులు ఆలోచించండి. అందుకని అధిక బరువు ఉన్న వాళ్ళకి ఏమైనా థైరాయిడ్ లక్షణాలు కొంచెం అనుమానంగా ఉన్నా వెంటనే టెస్ట్ చేయించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి హైపర్ థైరాయిడ్ వాళ్ళకి వేరే అది మెయిన్గా ఆటో ఇమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు లో థైరాయిడ్కి కాజెస్ అన్ని చెప్పుకున్నాం, అలాగే ఆటో ఇమ్యూనిటీ హై థైరాయిడ్కి మేజర్ వచ్చి ఆటో ఇమ్యూనిటీ. ఆటో ఇమ్యూనిటీ అంటే థైరాయిడ్ గ్రంథికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉండడం, యాంటీ టీపీఓ యాంటీబాడీస్ అంటాం. అవి ఎక్కువ ఉన్నప్పుడు టెంపరీ ఫేస్లో ప్రొడక్షన్ పెరుగుతుంది, తర్వాత లాంగ్ రన్లో దే విల్ గో ఇన్ టు లో థైరాయిడ్ అంటే లో థైరాయిడ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. హై థైరాయిడ్ అనేది మాక్సిమం 3 ఏళ్ల కంటే ట్రీట్మెంట్లు అవసరం ఉండవు పిల్లల్లో. అదే లో థైరాయిడ్కి అయితే ఎప్పటికీ మందులు వాడాలి. హై థైరాయిడ్కి 3 ఇయర్స్. దీంతో పాటు టైప్ 1 డయాబెటీస్ కానీ అడిసన్స్ డిసీజ్ అంటాం, అంటే అడ్రినల్ గ్లాండ్స్ లో వాటిలో ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చి పెర్నీషియస్ అనీమియా అంటాం, వైటమిన్ బి12 ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ అంటాం. అంటే మనం తినే ఆహారం నుంచి బి12 రక్తంలోకి ఇమ్మడాలంటే ఆ ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. అది డెఫిషియన్సీ అంటే దాని లోపం ఉంటుంది పెర్నీషియస్ అనీమియా. సో వీళ్ళకి రక్తహీనత ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ విటిలిగో అంటాం, బొల్లి మచ్చలు అంటారు చూడండి, అది కూడా ఆటో ఇమ్యూనిటీనే. అది కూడా హైపర్ థైరాయిడ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇంకా ఎస్ఎల్ఇ అంటాం, అది కీళ్ళ వాతం వాటికి వస్తుంది, అది కూడా ఆటో ఇమ్యూనిటీనే. అది కూడా హైపర్ థైరాయిడ్ వాళ్ళకి హైపోథైరాయిడ్ వాళ్ళకి ఎస్ఎల్ఇ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఐటీపీ అంటాం, ఇడియోపతిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్పుర అంటాం. రక్తంలో కణాలలో మనకి థ్రాంబోసైట్స్ అంటే ప్లేట్లెట్స్ అంటారు చూడండి, అది కారణం తెలియదు ప్లేట్లెట్స్ తగ్గిపోతుంటాయి వీళ్ళకి. తగ్గినందువల్ల ఏమైందంటే బ్లడ్ కొంచెం ఊజ్ అయినట్టు అయ్యి చిన్న చిన్న డ్రాప్స్ లాగా వచ్చి కాళ్ళకంత మచ్చలు వస్తాయి, ఎర్రటివి డాక్స్ లాగా, దాన్ని పర్పుర అంటాం. అది కూడా థైరాయిడ్ ఉండే పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి వీళ్ళకి అడిసన్స్, విటిలిగో, ఎస్ఎల్ఇ, డౌన్ సిండ్రోమ్ కూడా. డౌన్ సిండ్రోమ్ అంటే అది కూడా పుట్టుకతోనే జెనెటిక్ ప్రాబ్లం. ఎక్కువగా మదర్ ఏజ్ 35 దాటాక అంటే లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ ఇట్లాంటి వాటిల్లో కొంచెం వాడిన డౌన్ సిండ్రోమ్ అనేవి వచ్చే అవకాశాలు. వీళ్ళకి థైరాయిడ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డౌన్స్ ఉండే వాళ్ళకి చాలా మందికి థైరాయిడ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మెంటల్ రిటార్డేషన్ కొంచెం ఉంటుంది, సింగింగ్ లాంటివి ఎక్కువ ఉంటాయి. కూల్ చైల్డ్లే, వీళ్ళేమి హైపర్ ఉండరు, కూల్గా ఉంటారు. సో వీళ్ళు బాగానే ఉంటారు, కానీ వీళ్ళల్లో మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు డౌన్స్లో అయితే. కాకపోతే వాళ్ళు అందరూ అంత వేగంగా చురుగ్గా ఉండరు, కొంచెం తక్కువ ఉంటారు. చదువులో వెనకబడి ఉండడం, డే టు డే యాక్టివిటీస్, ఇంట్లో ఒక హౌస్ వైఫ్ లాగా అయితే ఉండగలరు ఆడపిల్లలు అయితే. మగపిల్లల కంటే కొంచెం ఆడపిల్లలు ఎక్కువ కనిపిస్తుంటారు డౌన్స్లో. వీళ్ళందరూ కూడా కొంచెం కామ్ క్వైట్ చిల్డ్రన్. సో ఇవి హైపర్ థైరాయిడ్లో హైపోథైరాయిడ్లో కూడా ఆటో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మనం ఫస్ట్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అనేది అది ఎర్లీగా స్టార్ట్ చేస్తే అల్టిమేట్ హైట్ కానీ వాళ్ళ లైఫ్లో కూడా బాగుంటుంది. వాళ్ళకి ఇంటెలిజెన్స్ తగ్గిందనుకోండి, మెమరీ తగ్గిందనుకోండి, స్కూల్లో అందరికంటే వెనకబడతారు, మందకొడిగా ఉంటారు. ఒక పాప వచ్చేది నా దగ్గరికి, ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఒక స్టాచ్యూ లాగా కూర్చుండేది, అసలు ఏం అడిగినా జవాబు లేదు, అంతే ఇట్లే కూర్చుంటుంది బొమ్మ స్టాచ్యూయే, అసలు ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఏముండవు. అమ్మాయికి టీఎస్హెచ్ మోర్ దెన్ 50 ఉండింది. అదన్నీ కరెక్ట్ చేస్తే ఇప్పుడు చెంగు చెంగున వస్తుంది ఆ పాప. హైట్ పెరిగింది, వెయిట్ తగ్గింది, చదువులో బాగా ముందుకొచ్చింది. అదే చిన్నప్పటి నుంచి మనం వెంటనే కరెక్షన్ అనేది స్టార్ట్ చేస్తే చాలా మంచి రిజల్ట్. లేట్ అయ్యాక మాత్రం కొన్ని రిపేర్లు కాదు, ఇది మన మెషిన్ కాదు, ఒకటి తీసి ఎక్కడ వేయడానికి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. ఓకే, అలాగే మ్యామ్ ఇప్పుడు చాలా వరకు ఆపరేషన్స్ అనేది అవైలబుల్లో ఉంటాయంటారా థైరాయిడ్ కి సంబంధించి? అది హైపర్ థైరాయిడ్ ఉండే వాళ్ళకి కొంతమందికి
ఆపరేషన్స్ అవసరం. ఓకే, అంటే మందులు ఇచ్చినా కూడా తగ్గలేదు, వాళ్ళకి గడ్డ పెద్దది ఉంది. దీనికి స్కాన్ హైపర్ థైరాయిడ్ వాళ్ళకి ఇప్పుడు మనం అసలు డయాగ్నోసిస్ చేయలేదు, మనం బ్లడ్ టెస్ట్లు ఎప్పుడు చేయాలని కూడా మాట్లాడలేదు. ఆ వాటిలో చూసి దాన్ని బట్టి ఆపరేషన్ ఓకే ఫస్ట్ మనం ఎలా డయాగ్నోస్ చేయాలి అనేది మాట్లాడుకుందాం. ఓకే మ్యామ్, ఒక కాల్ ఉన్నారు మ్యామ్. ఓకే, హలో హలో సునీత గారు. హలో సునీత గారు, నమస్తే. సులోచనమ్మ గారు నమస్తే. నమస్తే మేడం, ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మా సులోచనమ్మ గారు, చెప్పండి. షుగర్ ఉంది 4 ఏళ్ల నుంచి. తర్వాత మీకు షుగర్ అదుపులో ఉందమ్మా? తినకుండానా తిన్న తర్వాతనా? అంటే ఎక్కువ ఉందమ్మా, 150 రావాలమ్మా. షుగర్ ఎక్కువైనప్పుడు రక్తంలో అది చెడ్డ కొలెస్ట్రాల్ కింద మారుతుంది, అందువల్ల షుగర్ తగ్గితే గాని కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం లేదు. మీ వయసు ఎంత చెప్పలేదు? 53 సంవత్సరాలు మేడం. మెన్సెస్ కూడా ఆగిపోయింది కదా, మెన్సెస్ ఆగిపోయా కూడా రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో మీరు ఒకసారి మీ పాత రిపోర్ట్లు తీసుకొని పరగడుపున 8 గంటలకి రండమ్మా, నేను ఉంటాను ఓపీలో. నేను అన్ని చూసి, మీరు వాడే మందులు కూడా తెండి, అన్ని చూసి మీ కొలెస్ట్రాల్ తగ్గేదానికి షుగర్ తగ్గేదానికి అన్నిటికీ నేను చెప్తానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. సులోచనమ్మ గారు నమస్తే. ఫోన్ లోనే కాకుండా మీరు మేడం ని డైరెక్ట్ గా కూడా కన్సల్ట్ అవ్వండి. అలాగే మేడం. సరేనా అండి. మీ పాత రిపోర్ట్లు అన్ని తీసుకొని చెప్పండి. ఏ ఊరు? ఓకే ఓకే, రండి. సరే, ఆ సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేసుకోండి. నేరుగా మాట్లాడండి. ఆరోగ్యం కూడా బాగుండాలంటే మీరు డైరెక్ట్ గా రండి. రండి, మీ సందేహాలన్నిటికి చెప్తాను. రండి. నమస్తే అమ్మా. మనం డయాగ్నోసిస్ లో ఉన్నాం, లక్షణాల గురించి అంతా డిస్కస్ చేసాం. అవును, థైరాయిడ్ వ్యాధి ఎట్లా కనుక్కోవాలి పుట్టిన పిల్లల్లో? అట్లయితే హీల్ ప్యాడ్ అంటాం, పాదానికి ఎత్తుగా ఉంటుంది కదా మనం, మడం అంటాం. అవును, అక్కడ ప్రిక్ ఇచ్చేస్తే డ్రాప్ వస్తుంది కదా, స్ట్రిప్స్ దొరుకుతాయి వాళ్ళకి, పిల్లలకి. స్క్రీనింగ్ అంటాం, ఆ స్ట్రిప్ పెట్టి టీఎస్హెచ్ ఎంత ఉందనేది స్క్రీనింగ్ చేస్తారు, టీఎస్హెచ్ టెస్ట్. లేదు దాంట్లో కొంచెం అనుమానం వచ్చి కన్ఫర్మ్ అయినప్పుడు కార్డ్ బ్లడ్ అంటే మన బొడ్డు తాడు నుంచి బ్లడ్ తీసి పంపించవచ్చు. ఈ రెండు టెస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఈ దీనిలో కూడా కన్ఫర్మ్ అయితే ఎక్కువ ఉందనుకోండి టీఎస్హెచ్, ఒక 10 రోజుల ఆగి మళ్ళీ రిపీట్ చేయాలి. అంటే ఫస్ట్ ఎలివేట్ అయ్యి తర్వాత తగ్గుతాయి కొన్ని రోజుల తర్వాత. అందుకని ఫస్ట్ పుట్టంగానే టెస్ట్ చేస్తారు, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత అలా చేసి తగ్గిందంటే సరే, తగ్గకుంటే మాత్రలు స్టార్ట్ చేయాలి. పిల్లలకి మాత్రలు వేసే విధానం కూడా ఏంటంటే పొడి చేసి నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది థైరాయిడ్ టాబ్లెట్, అప్పుడు వాళ్ళ పరగడుపున తాగిపించాలి. అది అది మాత్రం అంతం వాడాల్సిన అవసరం ఉంటుంది. లో థైరాయిడ్ అయితే జీవితకాలం వాడాలి. ఇప్పుడు కొంతమందికి థైరాయిడ్ కొంచెం ఉంది, తర్వాత వేరే ప్లేస్ లో ఉంది, వాళ్ళకైతే కొద్ది రోజులు వాడి 3 ఇయర్స్ కి ఆపి మళ్ళీ చూసి ట్రయల్ అంటాం. ఓకే, ఆపి మళ్ళీ ఉందా లేదా అని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళ డెవలప్మెంట్ కానీ వాళ్ళ రెస్పాన్స్ కానీ అన్ని చూసి ఇస్తారు. హై థైరాయిడ్ వాళ్ళకి బ్లడ్ టెస్టులతో పాటు ఎక్స్ట్రా టెస్టులు కొన్ని అవసరం అయితే, థైరాయిడ్ స్కాన్ ఒకటి, ఓకే, అల్ట్రాసౌండ్, ఇంకోటి ఏంటంటే టీసీ స్కాన్ అంటాం. టీసీ స్కాన్ అంటే టెక్నీషియన్ స్కాన్, అంటే దీనికి మెడకి తీస్తారు. అది మన నెల్లూరులో అయితే అవైలబిలిటీ లేదు, స్విమ్స్ కానీ అట్లాంటి దగ్గరలో, తిరుపతి లేదంటే చెన్నై, విజయవాడ ఇట్లాంటి ప్లేస్లో ఉంది. ఆ స్కాన్ తీసినప్పుడు థైరాయిడ్ గ్రంథి పనిచేసే పర్సంటేజ్ అంటాం, హార్ట్ నాడ్యూల్ అని, కోల్డ్ నాడ్యూల్ అని, అంటే ఇది మందులతో తగ్గుతుందా తగ్గదా అనేది కూడా తెలిసిపోతుంది. ఫంక్షనింగ్ ఎంత పర్సంటేజ్ ఉంది అనేది తెలుస్తుంది. అప్టేక్ అంటాం, వేడి యాక్టివ్ ఎలిమెంట్ ని ఇచ్చినప్పుడు అది ఎంత తీసుకుంటుంది, ఎక్కువ తీసుకుంది అనుకోండి అది హార్ట్ నాడ్యూల్ అంటాం. అట్లాంటప్పుడు అది మందులతో తగ్గే అవకాశాలు తక్కువ, అట్లప్పుడు వాళ్ళకి చిన్న సర్జరీ చేసి థైరాయిడ్ గ్రంథి కొంచెం తీస్తే నార్మల్కి వస్తుంది. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళకి పిల్లల్లో ఈ రేడియో యాక్టివ్ ఐడిన్ ట్రీట్మెంట్ అంటాం, డ్రాప్స్ లాంటివి పెద్దవాళ్ళు వేస్తాం. పోయినసారి మనం డిస్కస్ చేసాం, మందులతో తగ్గినప్పుడు రేడియో యాక్టివ్ ఐడిన్ డ్రాప్స్ అంటాం, అది వేస్తే ఏమవుతుందంటే థైరాయిడ్ గ్రంథి శాశ్వతంగా పనిచేయదు. సో పిల్లల్లో జనరల్గా అది వేయం,
జనరల్ గా అది లాస్ట్ ఆప్షన్. ఓకే, కానీ మొన్న కూడా ఎవరో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉన్నారు, చిన్న పిల్లలే, వాళ్ళకి రేడియో యాక్టివ్ ఐడిన్ డ్రాప్స్ ఇచ్చేసారు, తర్వాత ఫాలో అప్ పోలేదు, వీళ్ళు పోలేదు, డాక్టర్ చూడలేదు, లో థైరాయిడ్ కి వచ్చేసి ఇంతలా అయిపోయింది అమ్మాయి. ఓకే, సో అలా కూడా అంటే లో థైరాయిడ్ కి వెళ్తారు అంటే మనమే హై నుంచి దాన్ని పని చేయకుండా చేసేదానికి మందు వేసేస్తున్నాం. అవును, సో ఇంకా లోకి వెళ్ళిపోయారు. దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. దాని వల్ల పిల్లల్లో వేస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లాంగ్ టర్మ్ స్టడీస్ కూడా లేవు. సో పిల్లల్లో అయితే అది ట్రీట్మెంట్ ఆప్షన్ కింద చెప్పను నేను, మందులు వేసి తగ్గించుకోవడమే మంచిది. మరి గడ్డ పెద్దది ఉంది, ఏదైనా చెడ్డగా మారే అవకాశం ఉంది, స్కాన్ తీసి అవసరమైతే నీడిల్ టెస్ట్ అంటాం, ఎఫ్ఎన్ఏసి టెస్ట్, ఆ టెస్టులు చేసి పెథాలజిస్ట్ రిపోర్ట్ తీసుకొని అదేమన్నా క్యాన్సర్ గా మారే గడ్డ గాని, ఒక్కోసారి క్యాన్సర్ గడ్డలు పిల్లల్లో కూడా రావచ్చు, అయితే అతి తక్కువ తక్కువ పెపిలరీ కార్సినోమా అంటాం. ఇలాంటి క్యాన్సర్లు కూడా పిల్లల్లో కూడా ఇప్పుడు 11-12 ఏళ్ల పిల్లల్లో అయితే నేను చూశాను, వాళ్ళకి ఇమ్మీడియట్ గా సర్జరీ చేస్తే ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది లేదు, మ్యారేజ్ గాని పిల్లలకు గాని ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది భయపడవచ్చు పిల్లల్లో క్యాన్సర్లు వస్తే ఎట్లా అని, కానీ థైరాయిడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డయాగ్నోస్ అయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమంచర్ల నుంచి కాలర్ ఉన్నారు మ్యామ్. హలో, అనిత గారు నమస్తే అండి. హలో అనిత గారు నమస్తే. నమస్తే మేడం. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి మేడం కి మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. అనిత గారు, అనిత గారు మేడం. నమస్తే, చెప్పండి. 4 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉండింది మేడం. సన్రైజ్ హాస్పిటల్ ఉంది కదా, చెప్పండి. హాస్పిటల్లో చూపించుకుంటున్నా మేడం. ఓకే మా, మీరు టీవీ చూడకుండా చెప్పండి అమ్మా. సరే మేడం, అక్కడ చూపించుకుంటుంటే మాటలు మింగుతానే ఉన్నా, మింగుతుంటే ఈ మెడ చుట్టూ నల్లగా ముఖం మీద చిన్న చిన్నవి పుల్లు పుల్లాగా వస్తున్నాయి మేడం. అదే ఇక్కడ టీవీలో చూస్తా ఉన్నావు మిమ్మల్ని, అందుకని మాట్లాడదామని చేశా. అమ్మ మీ వయసు ఎంత? వయసు 23 మేడం. పిల్లలు ఉన్నారా? పిల్లలు 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 ఇద్దరు మేడం. 8 సంవత్సరాల అమ్మాయి, 3 సంవత్సరాల అబ్బాయి. డేట్లు కరెక్ట్ గా నెల నెలా వస్తున్నాయా? నెల నెల వస్తాయి మేడం. కానీ బరువు ఎక్కువ ఉన్నారా? బరువు అంటే 54 అట్టున్నాను మేడం. మెడ చుట్టూ నలుపు ఉందంటే వేరే సమస్యలు కూడా ఉన్నాయని, థైరాయిడే కాకుండా. అవును మేడం. వేరే హార్మోన్లు కూడా మీకు ఎక్కువ తక్కువలు ఉంటేనే మెడ చుట్టూ నలుపు వస్తుంది. అది మీరు నేరుగా వచ్చి ఒకసారి కలిస్తే ఆ మెడ చుట్టూ నలుపు కరెక్ట్ అయ్యేదానికి, ఆ మొహం మీద అన్ని గుల్లలు కానీ అవి రాకుండా ఉండడానికి కానీ ట్రీట్మెంట్ చెప్తారు మేడం. ఈ కన్ను రెప్ప మీద కూడా చిన్న చిన్నవి పుల్లు పుర్లు ఎక్కువగా ఉన్నాయి మేడం. అదే మీరు నేరుగా వచ్చి ఒకసారి కలిస్తే నేను కరెక్ట్ గా చెప్తానమ్మా. ఓకేనండి, మీ రిపోర్ట్లు మీ మందులు అన్ని తీసుకొని వచ్చి కలవండి. ఎప్పుడు రమ్మంటారు మేడం? పొద్దున 8 గంటలకి, ఏ రోజైనా, ఆదివారం తప్ప. ఆదివారం తప్ప? రెండో ఆదివారం అయితే ఓపీలో ఉంటానమ్మా. సరే మేడం. ఓకేనా అండి, హాస్పిటల్ ఐడియా ఉందా మీకు? హాస్పిటల్ ఐడియా ఉందా? ఎక్కడో తెలుసా? తెలుసు మేడం, మా ఆయన తెలుసు. చూస్తా. అవునా? సరే, మీరు ఉదయాన్నే 8 గంటలకు వచ్చేసేయండి మేడం, ఓపీలోనే ఉంటారు. ఓకేనా? టెస్ట్లు అన్ని కూడా మీకు అక్కడే అవైలబుల్ లో ఉంటాయి, ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ పాత రిపోర్ట్లు మందులు పాత రిపోర్ట్లు మందులు మర్చిపోకుండా తీసుకోరండి. ఓకే మేడం. సరే అండి. మ్యామ్ ట్రీట్మెంట్ గురించి చెప్తూ ఉన్నారు. హైపోథైరాయిడ్ అయితే మన ట్రీట్మెంట్ ప్రపంచం అంతటా ఒకటే, లెవోథైరాక్సిన్ టాబ్లెట్, అదే చెప్పాను. చిన్నపిల్లలు అయితే మరి పుట్టిన పిల్లలకి నీళ్ళల్లో మాత్రం నానబెట్టి కరిగిపోతుంది, అది తాగించడం. మాత్రం మింగించిన తర్వాత కనీసం 1-2 గంటలు ఏ ఆహార పదార్థాలు పాలతో సహా ఇవ్వకూడదు. పెద్దవాళ్ళైనా కొంచెం ఊహ తెలిసిన పిల్లలైతే మాత్రమే మింగించవచ్చు. వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ బరువు బట్టి, వాళ్ళ వయసు బట్టి, వాళ్ళ రక్త పరీక్ష రిపోర్ట్స్ బట్టి డోస్ మారుతుంటుంది.
వెయిట్ పెరిగే కొద్దీ డోస్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఒకే డోసు జీవితకాలం కాదు. వీళ్ళని ఏంటంటే మీరు రెగ్యులర్గా 3 మంత్స్కి ఒకసారన్నా థైరాయిడ్ టెస్ట్ చేయిస్తుండాలి పిల్లలకి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత 13-14 ఏళ్ల వయసులో అయితే ప్యూబర్టీ గాయిటర్ అనేది కూడా వస్తుంది. వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ తక్కువ లేకపోయినా మెడ వాస్తుంది. అదే కాకుండా అన్నిట్లో అయోడైడ్ సాల్ట్ వాడినా కూడా మెడ వాస్తుంది. ఈ ప్యూబర్టీ గాయిటర్ అంటే వీళ్ళకి గ్రోత్ ర్యాపిడ్ గా ఉంటుంది. గ్రోత్ స్పర్ట్ అంటాం. ఆ ఏజ్ లో ఏంటంటే హార్మోన్స్ ఉత్పత్తి వాళ్ళ గ్రోత్ కి తగినట్టు సరిపోకపోతే మెడ టెంపరీగా వస్తుంది. వీళ్ళకి టెంపరీగా ట్రీట్మెంట్ ఇస్తాం. తర్వాత అసలు మందులు అవసరం ఉండదు. ఆడపిల్లలైతే పెద్దమ్మాయి అయ్యాక 3 ఏళ్ల పాటు గ్రోత్ స్పర్ట్ గ్రోత్ 1 ఇయర్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. మగపిల్లలైతే అరౌండ్ 13-14 ఇయర్స్ నుంచి 18-19 ఇయర్స్ వరకు హైట్ పెరుగుతుంది. సో ఈ ఏజ్ లో వాళ్ళకి థైరాయిడ్ వాపు రావచ్చు, కొంత తర్వాత తగ్గొచ్చు. సో ఈ డోస్ కూడా ఆ ఏజ్ లో గ్రోత్ స్పర్ట్ ఉన్నప్పుడు డోస్ ఎక్కువ అవసరం అవుతుంది. కంప్లీట్ గ్రోత్ ఆగిపోయిన తర్వాత డోస్ తగ్గుతుంది. సో ఒకే డోస్ జీవితకాలం కాదు. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు 3 మంత్స్కి ఒకసారన్నా మీ లెవెల్స్ డాక్టర్ చెప్పేదాన్ని బట్టి వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకుని డోస్ వాడాలి. నెక్స్ట్ హైపర్ థైరాయిడ్ అయితే మందులు ఉన్నాయి. తీసుకుందాం. కావల్ నుంచి మోహన గారు నమస్తే అండి. మోహన్ గారు నమస్తే. హలో హలో మోహన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు మోహన్ అండి. యోగారావల్ ఐ కేర్ సెంటర్ కావల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మేడం. మీరు కొంచెం ఏమనుకోకపోతే ఈ థైరాయిడ్ వల్ల ఐకి వచ్చే సమస్యలు ఏముంటాయి, అన్వాంటెడ్ స్వెల్లింగ్స్ కానీ చిన్న చిన్న టిష్యూ డిజార్డర్స్ కానీ ఇటువంటి వస్తాయి కదా మేడం, కొంచెం మీరేమనుకోకపోతే దీని గురించి జనాలకి ఐ గురించి వచ్చే ప్రాబ్లమ్స్ థైరాయిడ్ వల్ల కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అది నేను నెక్స్ట్ ఒకసారి తీసుకుంటానండి. అంటే దాని గురించి డీటెయిల్డ్ గా నేను ప్రిపేర్ అయ్యి చెప్తాను. అంటే హై థైరాయిడ్ అయితే జనరల్ గా ఏంటంటే ఎక్సాఫ్థల్మాస్ అంటాము. లో థైరాయిడ్ అయితే వెనకల ఎడిమా వచ్చి దాంట్లో కూడా ప్రాప్టోసిస్, తర్వాత వచ్చి ఎక్సాఫ్థల్మాస్, ఇవి ఉంటాయి. ఐ సైట్ లో కూడా తేడాలు వస్తాయండి. నెక్స్ట్ వచ్చి వీళ్ళకి విజన్ లో తేడాలు ఉంటాయి, తర్వాత ఎడిమా వస్తుంది కంట్లో, తర్వాత వచ్చి చూపులో తేడాలు వస్తాయి. హై థైరాయిడ్ వాళ్ళకైతే కొంతమందికి కంటి కళ్ళు ఉబ్బినట్టుండి అది నిలబడిపోతుంది. థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా కూడా కంటి వెనక, లో థైరాయిడ్లు కూడా కొంతమందికి వస్తాయి, దాని కంటి వెనక నీరు ఎక్కువ చేరుతుంది. సో ఇవన్నీ ఎక్సాఫ్థాల్మాస్ అంటాం. వాటిలో అది ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ పార్ట్లో కూడా రేడియో యాక్టివ్ ఐడింగ్ లాంటివి ఇవ్వకూడదు. దానికి డ్రాప్స్ అనేది వీళ్ళకి ఎక్స్పోజర్ కెరటైటిస్, అల్సరేషన్స్, కార్నియాలో ఇలాంటివి వస్తాయి. సో ఈ అల్సరేషన్ రాకుండా వాళ్ళు ప్రికాషన్స్ చెప్తాము. డ్రాప్స్ డ్రై కాకుండా, కంటికి కన్నుగుడ్డు అంతా డ్రై కాకుండా డ్రాప్స్, వాళ్ళు ఎండలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి సన్ గ్లాసెస్ లాంటివి పెట్టుకోవడం, డస్ట్ తగలకుండా చూసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. వీళ్ళకి జనరల్ గా హై థైరాయిడ్ వాళ్ళకి నార్మల్కి వచ్చే కొద్దీ కంటి వాపు తగ్గుతుంది, కనుగుడ్డు కూడా సైజ్ తగ్గుతుంది. సో ఈ వీళ్ళందరికీ ఏంటంటే ఇది కంట్రోల్ చేసుకుంటూ వాటికి టెంపరీగా కొంతమందికి స్టిరాయిడ్స్ లాంటివి కూడా ఇస్తారు. అవి టాపరింగ్ డోస్ చేసుకుంటూ దాంతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం, అంటే సెరాషియో పెప్టిడేస్ కానీ, తర్వాత కైమరాల్ పోర్ట్ అని అట్లాంటివి ఎంజైమ్స్ ఉండే టాబ్లెట్స్ ఇచ్చిన కంటి వెనకల వాపు తగ్గుతుంది, నీరు తగ్గుతుంది. ఇవన్నీ డాక్టర్ పర్యవేక్షణలో వాడుకుంటూ థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే కంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ రావు. అదే మేడం, యాక్చువల్గా నేను ఒక ఆప్టోమెటిషియన్ మేడం. వెరీ గుడ్. అంటే జనాలకి మీ ద్వారా జనాలకు తెలియజేద్దాం ఐకొచ్చే ప్రాబ్లమ్ ఈ థైరాయిడ్ వల్ల అనే దానికోసం నేను క్వశ్చన్ అడిగాను మేడం. మంచి ప్రశ్న అడిగారు. ఈసారి నేను దాని గురించి ఇంకా మ్యాటర్ అంతా నేను కలెక్ట్ చేసి మీకు ఈసారి ఇంకా ఫుల్ గా చెప్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ అండి. మంచి ప్రశ్న అడిగారు. అసలు ఆ టచ్ అయినది ఇది. అంటే జనరల్ గా హైపర్ థైరాయిడ్ వాళ్ళకి కళ్ళు వెళ్ళుకు వచ్చినట్టు ఉంటాయి, ఎక్సాఫ్థల్మాస్, అవి కంటికి వచ్చేవి హైపోలో కూడా ఉంటాయి. వాళ్ళకు కూడా నీరు ఎక్కువైనప్పుడు మిక్సిడ్ ఇమాలో కంటి కళ్ళు పుష్ అయినట్టు అయితే ముందుకి మిడిగుడ్లు అంటారు, అలా ఉండే వాళ్ళకి థైరాయిడ్ సస్పిషన్ ఉంటుంది, మయోపిక్స్ కూడా మిడిగుడ్లు ఉంటాయి. సో మంచి ప్రశ్న అడిగారు. ఈసారి ఇంకా విపులంగా దీని గురించి నేను చెప్తాను. దానికి ఒక ఎపిసోడ్, దానికి నేను విపులంగా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మన హైపర్ థైరాయిడ్ ట్రీట్మెంట్ లో ఉన్నాం. మెతిమజోలు, కార్బిమజోలు, పిటియు అంటాం, ప్రొపైల్ థయోయురాసిల్, ఇలాంటి డ్రగ్స్ పిల్లలకి ఇస్తాం. ఇవి కూడా ఎక్కువ డోస్ నుంచి వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్ బట్టి
డోస్ ఇచ్చి తగ్గించుకుంటూ వస్తాం. ఒక స్టేజ్ వస్తే మందులు మాక్సిమం 3 ఇయర్స్ లో హైపర్ థైరాయిడ్ వాళ్ళకి తగ్గుతుంది. దీంతో పాటు గుండెదడ చెమటలు ఇలాంటివి ఉన్నప్పుడు బీటా బ్లాకర్స్ అంటాం, ప్రొపనలాల్ అంటాం, అలాంటి మందులు ఇస్తాం. ఈ ఇద్దరికి కూడా కాల్షియం సప్లిమెంటేషను, విటమిన్ డి సప్లిమెంటేషను, అనీమియా ఏదైనా ఉంటే ఐరన్ సప్లిమెంటేషన్ ఇవన్నీ ఇచ్చుకుంటాం. ఎందుకంటే లో థైరాయిడ్ లో కాల్షియం తక్కువ ఉంటుంది, పిల్లలు పెరగాలంటే కాల్షియం అవసరం. విటమిన్ డి డ్రాప్స్ కూడా ఇస్తాం పిల్లలకైతే. నెక్స్ట్ వచ్చి లో థైరాయిడ్ వాళ్ళకి ఇంకా విటమిన్ సి కానీ విటమిన్ డి, విటమిన్ బి12 ఇలాంటివి తక్కువ ఉంటే అవన్నీ సప్లిమెంటేషన్ అవసరము. హైపర్ థైరాయిడ్ వాళ్ళకి బోన్స్ లో ఎముకల సాంద్రత తగ్గుతుంది, సో బ్రిటిల్ ఉంటాయి బోన్స్, వాళ్ళకి కాల్షియం సప్లిమెంటేషన్ ఇంకా అవసరం. సో ఇవి కూడా వాటితో పాటు సప్లిమెంట్ చేసుకుంటుంటే ఇబ్బంది ఏమి ఉండదు. సో ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ గా అయిపోయింది. అలాగే మ్యామ్, ఇప్పుడు చిన్నపిల్లల్లో ఆహార నియమాలు ఎలా ఉండాలంటారు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి? థైరాయిడ్ అయితే మెయిన్ గా బయట ఫుడ్ తినకండి. నేను చెప్పేది ఏంటంటే ఈ చైనీస్ ఫుడ్ తినొద్దు. చైనీస్ ఫుడ్ లో రకరకాల సాసులు ఉంటాయి, సోయా సాస్ అని, టమాటో సాస్, వాటిలో ఏ కెమికల్స్ ఉంటాయో తెలియదు. ఈ ఆటో ఇమ్యూనిటీ ఉందంటే మనం ట్రిగ్గర్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి లేని థైరాయిడ్ లెవెల్స్లో కూడా కొంతమందికి యాంటీబాడీస్ ఉన్నా నార్మల్గా ఉంటాయి. ఇలాంటివి తిన్నప్పుడు ఈ మష్రూమ్స్ ఒకటి, ఎక్కువగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి, సముద్రం చేపలు కానీ, ఎండు చేపలు కానీ, రొయ్యలు కానీ, మటన్ కానీ, ఈ చైనీస్ ఫుడ్ కానీ తిన్నప్పుడు బార్డర్లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువయ్యి ఒక్కసారిగా ఎక్కువ ఒళ్ళంతా అలర్జీ రావడం, దద్దుర్లు రావడం, థైరాయిడ్ లెవెల్ టీఎస్హెచ్ అనేది ఒకేసారి 20కో 30కి కూడా వెళ్ళడం చూస్తున్నాం. ఒక నెల కిందట నార్మల్ ఉంటుంది, ఇప్పుడు చూస్తే సడన్గా ఎక్కువ వస్తుంది. సో వీలైనంత వరకు వీటిని అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ తినకండి, ఇంట్లో ఫుడ్ తినండి. ఓకే, లోకేష్ గారు ఉన్నారు మ్యామ్ నెల్లూరు నుంచి. లోకేష్ గారు నమస్తే అండి. లోకేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య. నమస్తే అండి, చెప్పండి. నమస్తే, చెప్పండి. దానివల్ల అమ్మాయికి కాళ్ళు చిరుగులు అలా ఉంటాయి, అలా ఉంటది అని చెప్పారు మేడం. కానీ మనం మెడిసిన్ కంటిన్యూ చేస్తూ వాడుతూనే ఉన్నాం, ఈ చిరుగులు అనేది అలాగే ఉంటున్నాయి మేడం. మీరు వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? అదే ఇవన్నీ కూడా గ్రాడ్యువల్ గా థైరాయిడ్ లెవెల్స్ బట్టి, ఇంకా ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నర్వ్స్ కూడా ఇబ్బందిగా ఉంటాయి. థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ తక్కువలు ఉన్నా గానీ, లాస్ట్ టైం ఎంత ఉన్నాయండి లెవెల్స్? నార్మల్ గా ఉన్నాయా, అబ్ నార్మల్ గా ఉన్నాయా థైరాయిడ్ లెవెల్స్? మరి అది నార్మల్ కి వచ్చిందో, అక్కడ ఇబ్బంది ఉంటుంది. డోస్ సరిపోయిందో లేదో మీరు మళ్ళీ వచ్చి ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. రండి, మీకు ప్రాబ్లమ్స్ తగ్గకుండా 2 నెలలకే రావచ్చును. విటమిన్ బి12 తగ్గినా థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ గా లేకపోయినా నీరు ఎక్కువ అవుతుంది. లో థైరాయిడ్ లో నర్వ్స్ అన్ని ప్రెషర్ గురయ్యి చురుకులు ఉంటాయి. సో ఒకసారి వచ్చి నేను కలవండి. ఇందాకే చెప్పాను మీకు ఆటో ఇమ్యూనిటీలో కీళ్ళ వాతాలు, ఎస్ఎల్ఈ అంటాము, ఇలాంటివన్నీ కూడా థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తాయి. మీరు ఒకసారి వచ్చి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయా లేదా చూసుకొని అవసరమైతే రూమటాలజిస్ట్ ని కలవడం మంచిది. ఒకసారి కలవండి మీరు వచ్చి. మీరు పాత పేషెంటే కాబట్టి రెగ్యులర్ చెకప్ ఎంతైనా అవసరం కాబట్టి ఒకసారి డైరెక్ట్ కలవండి. ఓకే మ్యామ్. అలాగే ఇప్పుడు పిల్లల్లో థైరాయిడ్ తో పాటు షుగర్ కూడా ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాం. సో షుగర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి మ్యామ్ పిల్లల్లో? అసలు చాలా మంది మమ్మల్ని పిల్లలకు షుగర్ వస్తుందా, అవును షుగర్ ఉంటుందా అని అడిగే వాళ్ళు ఉంటారు. పిల్లల్లో కూడా షుగర్ రావచ్చు. ఈ థైరాయిడ్ ప్రాబ్లం తర్వాత ముఖ్యమైన హార్మోన్ సమస్య ఏంటంటే షుగర్. పిల్లల్లో కూడా షుగర్ వస్తుంది. వ్యాధి లక్షణాలు అది టైప్1 టైప్2 అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఇంతకుముందు అయితే పిల్లల్లో షుగర్ వస్తే కళ్ళు మూసుకొని టైప్1 అనేసేవాళ్ళు, అంటే వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ 0. టైప్1లో అయితే ఇన్సులిన్ 0, అంటే వాళ్ళకు ప్యాంక్రియాస్ అనేది దాంట్లో పనిచేయదు, దాని నుంచి ఉత్పత్తి కావాల్సిన హార్మోన్స్ ఇన్సులిన్ అనేది తయారు కాదు. వేరే టైప్2లో ఇన్సులిన్ ఉంటుంది, ఉపయోగపడదు. ఇంతకుముందు పిల్లల్లో టైప్1 అంటే వాళ్ళకి ఇన్సులిన్ అసలు ఉండేది కాదు, ఇప్పుడు మాత్రం మారింది ట్రెండ్. మారి
మనం కనీసం 6 నుంచి 17% వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది పిల్లలు. ఇది ఎట్లా నిర్ణయిస్తామంటే టైప్ 1 అని టైప్ 2 అని. ఈ టైప్ 1 అనే వాళ్ళలో జనరల్ గా వెయిట్ లాస్ ఉంటుంది, సన్నగా ఉంటారు, లీన్ గా ఉంటారు. వీళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ, సి పెప్టైడ్ అనేది తక్కువ ఉంటుంది. సి పెప్టైడ్ అంటే ఇన్సులిన్ తో పాటు తయారయ్యేది. వీళ్ళకి ఆస్మాటిక్ సింప్టమ్స్ అంటే దాహం ఎక్కువ, ఆకలి ఎక్కువ, తర్వాత పాస్ ఎక్కువ వస్తాయి యూరిన్ పగలు రాత్రి. తర్వాత వీళ్ళలో ఏంటంటే యంగ్ ఏజ్ జనరల్ గా 15 ఏళ్ల లోపు పిల్లలు, ఈ చిన్న పిల్లలు 4 ఏళ్ల 5 ఏళ్ల పిల్లల్లో కూడా షుగర్ రావచ్చు, టైప్ 1 డయాబెటీస్. ఓకే, మ్యామ్ సరోజిని గారు లైన్ లో ఉన్నారని తీసుకుందాం. సరోజిని గారు నమస్తే అండి. సరోజిని గారు నమస్తే అమ్మా, చెప్పండి మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్ అండి. తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి అమ్మా, నమస్తే. నాకు థైరాయిడ్ వచ్చి ఒక 2 ఇయర్స్ అవుతుంది మేడం. మీ దగ్గర ఇంతకుముందు మందులు మెడిసిన్ తీసుకున్నాను, అదే కంటిన్యూ చేస్తున్నాను. ఎన్నేళ్ళు అయిందమ్మా వచ్చి? 2 ఇయర్స్. 2 ఇయర్స్ మేడం. 2 ఇయర్స్ అని 6 ఇయర్స్ చెప్పారు. ఇప్పుడు టీవీ చూడకుండా చెప్పండి. 2 ఏళ్ళేను. షుగర్ 150-180 దాకా ఉన్నది మేడం. అంతే, షుగర్ కూడా ఉంది. షుగర్ కూడా ఉంది. ఒకటి కాళ్ళు నొప్పులు బాగా, కొంచెం మతిమరుపు ఎక్కువైంది మేడం. 2 ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసుకున్నాను. అమ్మా మధ్యలో ఎక్కడైనా చూపించారా? లేదు మేడం, నేను ఇంకెక్కడ చూపించకుండా మీ పాటికి మీరు అదే అదే వాడుకుంటే ఎలా అమ్మా? ఎన్నో మార్పులు వస్తాయి ఇంట్లో. మీరు మాత్రం బాగా ఎక్కువైంది, కాళ్ళు నొప్పులు అప్పుడప్పుడు వస్తుంటాయి, తగ్గుతున్నాయి. మీరు ఒకసారి వస్తే తగ్గింది, పని చేసుకుంటానికి కూడా నాకు బాగా. ఇన్ని బాధలు పడే బదులు ఒకసారి వచ్చి కలవచ్చు కదమ్మా. మీరు నేరుగా వస్తే షుగర్, మీకు షుగర్ కూడా లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, షుగర్ వల్ల కూడా నరాలు వీక్ అవుతాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి, వాటికి ప్రత్యేకమైన పరీక్షలు కూడా ఉన్నాయమ్మా. షుగర్ వల్ల నరాలు ఏమైనా ఇబ్బంది పడుతున్నాయా లేదా అని దానికి మీకు బయోతీసియోమీటర్ అని, తర్వాత డాప్లర్ అని, తర్వాత మోనోఫిలమెంట్ టెస్ట్లు అని ఇవన్నీ కూడా ఉన్నాయి షుగర్ వాళ్ళకి ప్రత్యేకంగా. అంటే షుగర్ వ్యాధి వల్ల ఏమైనా నరాలు వీక్ అయ్యానని తెలుసుకోవడానికి మీరు నేరుగా రండి. థైరాయిడ్ వల్ల మీ ప్రాబ్లమ్సా, షుగర్ వల్ల ప్రాబ్లమ్సా అని చూసి నేను దాన్ని బట్టి వైద్యం చెప్తానమ్మా. ఓకే మేడం, రండి మేడం. ఇదివరకు అంత ఉత్సాహం తగ్గింది, పని చేసుకోలేకపోతున్నారు, ఇది వచ్చేస్తుంది. అన్ని బాధలు వద్దమ్మా, మీరు యాక్టివ్ గా ఉండడానికి నేను మందులన్నీ చూసి రాసిస్తానమ్మా. రండి, ఏ ఊరుమా? అట్లే రండి. సో హాస్పిటల్ వచ్చేసి మనకి సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ హాస్పిటల్. రండి, పాత పేషెంట్ అయ్యండి కూడా ఇన్ని సమస్యలు పెట్టుకొని ఉన్నారా, పాత రిపోర్ట్లు మందులు అన్ని తెండి. మనం ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ గురించి చెప్తున్నాము. వీళ్ళకి ఏంటంటే కీటోన్ బాడీస్ అనేవి రక్తంలో ఎక్కువ ఉంటాయి, యూరిన్లో కూడా వస్తాయి. ఆ కీటోన్ బాడీస్ ఎక్కువైనప్పుడు సమయానికి గనక వైద్యం కరెక్ట్గా చేయించుకోకపోతే కోమాలోకి వెళ్ళి చనిపోయే అవకాశాలు ఎక్కువ. సో ఈ కీటోన్ టైప్ 1 డయాబెటీస్కి రిస్క్ ఉంటుంది ఎప్పుడు వాళ్ళు, అందుకనే ఇన్సులిన్ ఉంది కదా, ఒక్క పూట కూడా స్కిప్ చేయకూడదు. ఓకే, అదే నేను స్విమ్స్ లో పనిచేసేటప్పుడు కొండకి దర్శనానికి వస్తారు, హడావిడిలో ఇన్సులిన్ మర్చిపోతారు, షుగర్ అయితే వాళ్ళకి 700, 800, 900 కూడా వెళ్తుంది. 900కి వెళ్ళి కీటోన్ బాడీస్ ఎక్కువైపోయి అవన్నీ లంగ్స్ ఎడిమా వచ్చేసి వాళ్ళకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది, బ్లడ్లో గ్యాసెస్ అయ్యే తేడాలు వచ్చేస్తాయి. పిహెచ్ అంటాం రక్తంలో పర్సంటేజీ, అది యాసిడ్స్ ఎక్కువైపోయి పిహెచ్ పడిపోవడం, డెత్ అయిపోయిన పిల్లలు ఉన్నారు. సో ఇది వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, చంచయ్య గారు లైన్ లో ఉన్నారు మ్యామ్, తీసుకుందాం. చంచయ్య గారు నమస్తే అండి. చంచయ్య గారు సార్ నమస్తే అండి, చెప్పండి. చెప్పండి, నేనే. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే మేడం గారికి. నమస్తే మేడం. నమస్తే సార్, మేడమే మాట్లాడుతున్నారు మీతో, మీ సమస్య చెప్పండి. నేను క్రానిక్ డయాబెటిక్ పేషెంట్ మేడం. క్రానిక్ డయాబెటిక్ పేషెంట్ ని లాస్ట్ 25 ఇయర్స్ గా డయాబెటిస్ తో బాధపడుతున్నాను మేడం. జెనెటికల్ గా మా దాని నుంచి నాకు సంక్రమించింది.
అది కొంతకాలం పాటు నేను రెగ్యులర్ గా చెకప్ చేసుకుంటూ వచ్చాను తెలుసు డాక్టర్ గారి దగ్గర. రామేశ్వరరావు గారు ఇక్కడే మన నెల్లూరులోనే ఆయన కొంతకాలం పాటు డ్రగ్స్ ఇక్కడే మేడం నెల్లూరులోనే. ఓకే చెప్పండి. డ్రగ్స్ అదే కంటిన్యూస్ గా అవి ఇస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అయింది ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ. అండ్ రీసెంట్ గా కొద్దిగా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉన్నాయి మేడం. షుగర్ లెవెల్స్ పెరగడము తక్కువ కావడము జాయింట్ పెయిన్స్ స్టిఫ్ జాయింట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. అందుకని ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ చేద్దామని రండి. ఎందుకంటే షుగర్ వచ్చిన ఏళ్ళు గడిచే కొద్దీ కిడ్నీ మీద ప్రభావం ఉంటుంది. ఒక్కోసారి థైరాయిడ్ రావచ్చు, తర్వాత ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. మీకు షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్ ఉంటే కిడ్నీ ఎఫెక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. పైగా షుగర్ వచ్చి 25 ఏళ్ళు అంటున్నారు. తర్వాత ఒకే మాత్రలు జీవితకాలం పనిచేయవండి. షుగర్ కూడా కొన్నాళ్ళ తర్వాత మందులు మార్చాలి. అదే దాన్ని ఫెయిల్యూర్ అంటాం, ఓహెచ్ఏ ఫెయిల్యూర్ అంటాం. నోటి మాత్రలు కొంతమందికి స్టార్టింగ్ నుంచి పనిచేయవు, కొంతమందికి కొన్నేళ్ల తర్వాత పనిచేయవు. వాళ్ళకి మార్చి ఇవ్వాలి. అంటే ఒంట్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతూ వస్తుంది ఏళ్ళు గడిచే కొద్దీ. అట్లప్పుడు మాత్రలు చేంజ్ చేసుకోవడం, బెటర్ ఇన్సులిన్ వేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో వస్తాయి. అదే రీసెంట్ గా నేను చెకప్ చేసుకున్నాను మేడం. మళ్ళా రీసెంట్ గా చెకప్ చేసుకున్నప్పుడు షుగర్ నేను 1.2 ఉంది. అదే కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నట్టున్నాయి. ఒకసారి నేరుగా కలవండి, నేను అన్ని చూసి చెప్తాను. ఓకే మేడం రండి. నేను మార్నింగ్ 8 నుంచి ఓపీలో ఉంటాను. ఓకేనండి. మీ పాత రిపోర్ట్లన్నీ తీసుకురండి, వాడే మందులు కూడా తండి. అండ్ మీకు బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా అక్కడే అవైలబుల్లో ఉన్నాయి. ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అన్ని కొత్త టెక్నాలజీతో. ఓకేనా? సరే అండి, థ్యాంక్ యూ. మ్యామ్ సింహాద్రి గారు లైన్ లో ఉన్నారు పొదల్కూర్ నుంచి. సింహాద్రి గారు నమస్తే. సింహాద్రి గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నమస్తే చెప్పండి. మా ఆవిడకి ఏదో నొప్పులు అని చెప్తున్నారు, అమ్మాయి మాట్లాడదాని ఫోన్ చేశాను. అట్లే మాట్లాడమనండి ఆవిడని. ఇవ్వండి ఇవ్వండి ఫోన్ ఇవ్వండి. హలో చెప్పమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం నాకు నెల రోజుల నుంచి ఎదా నొప్పులు కావస్తుంది మేడం. అవి ఆడ చూపించుకుంటున్నా ఏం కాలేదు, బాగానే ఉన్నాయని చెప్తున్నారు మేడం. ఎక్కడ చూపించుకున్నారమ్మా? ఇక్కడ నెల్లూరులో కూడా చూపించినాము, పదలకూరులో చూపించినాం మేడం. మీకు షుగర్ బీపీ థైరాయిడ్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? అవి ఏం లేవు మేడం. మీకు హార్మోన్స్ లో తేడా ఉన్నా కూడా అలా ప్రాబ్లం ఉంటుందమ్మా. పీరియడ్స్ మెన్సెస్ అయిపోయిందా? లేదు లేదు మేడం, వస్తాయి. మెన్సెస్ వచ్చే ముందు ఏమైనా ఎక్కువ ఉంటాయా ఈ సమస్యలు? లేదు మేడం. విడప్పుడు కూడా ఉందా? అట్లయితే మీరు ఒకసారి వస్తే స్కాన్ కానీ ఏదైనా చూసి పాత రిపోర్ట్లు తీసుకురండి. కొన్ని హార్మోన్స్లో తేడా ఉన్నా కూడా అలా నొప్పి ఉంటుంది, చూసి చెప్తానమ్మా. రండి. సరే మేడం. పాత రిపోర్ట్లు అన్నీ తీసుకుని రండి. అమ్మా మీ పేరేంటి? అమల మేడం. అమల గారు, మీ పాత రిపోర్ట్లు అవన్నీ మీరు ఇదివరకు ఎక్కడ చూపించుకున్నారో ఆ రిపోర్ట్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చి మేడం ని కన్సల్ట్ అవ్వండి. ఉదయం 8 గంటల నుంచే ఓపీలో ఉంటారు. ఓకేనా? హాస్పిటల్ వచ్చేసి మనకి ఇక్కడ సండే మార్కెట్ ఉంది కదా, అక్కడ సాయిబాబా టెంపుల్ లైన్ ఎండింగ్ లో వేదా హాస్పిటల్స్ అని ఉంటుంది. ఓకేనా? ఓకే మేడం. రైట్, థ్యాంక్ యూ. టైప్ 2 గురించి, టైప్ 2 డయాబెటీస్ లో మనం టైప్ 1 గురించి మాట్లాడాం. టైప్ 1 వాళ్ళకి ఏంటంటే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వేసుకుంటారు. ఒకేసారి ట్రీట్మెంట్ టైం ఎట్లా అయిపోతుంది, లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాలి. వీళ్ళకి ఏంటంటే కిడ్నీలు అవి చూసుకుంటూ ఉండాలి. వీళ్ళకి కొలెస్ట్రాల్ అవి కూడా ఎక్కువ ఉండవు. వీళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు, ఏదైనా మోషన్స్ కానీ వాంతులు కానీ ఇలాంటివి అయినప్పుడు లెవెల్స్లో ఎక్కువ మార్పు వస్తుంది. సడన్ గా పీక్ వెళ్ళిపోతే వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిషన్ అవ్వడం మంచిది. వీళ్ళకి డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది, సో ఫ్లూయిడ్ కరెక్షన్ అనేది తొందరగా చేసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే మార్టాలిటీ రేట్ ఎక్కువ, సరిగా చూసుకోకపోతే డెత్ రేట్ ఎక్కువ.
ప్రెగ్నెన్సీలో కూడా డోస్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. చిన్నపిల్లలు అప్పటి నుంచి షుగర్ ఉందనుకోండి, ఇన్సులిన్ వాడే వాళ్ళకి మామూలు ఎప్పటికంటే ప్రెగ్నెన్సీలో డబుల్ ది డోస్ కావాల్సి వస్తుంది, 3 times వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. Type 2 diabetes అంటే ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం ఇది దేశం అంతటా. ఇదేంటంటే ఓవర్ వెయిట్ వల్ల వచ్చే షుగర్ అన్నమాట. ఇప్పుడు పిల్లల నుంచి ఓవర్ వెయిట్, ఇందాక కూడా ఒకళ్ళు కాల్ చేశారు 3 kgs అని. అంటే ఎంత ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నారో పిల్లలు అర్థం చేసుకోండి. మనం ఓవర్ ఫీడింగ్ కారణము ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, తర్వాత మనం వాడే ఫుడ్ లో కూడా రకరకాల కెమికల్స్ రావడం, జంక్ ఫుడ్ తినడం, టీవీ చూస్తూ తినడం, నెక్స్ట్ వచ్చి మన స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్లు కానీ ఇలాంటివి ఎక్కువ తింటున్నారు పిల్లలు. ఇవన్నిటి వల్ల ఏమైతుందంటే Type 2 diabetes కి వెళ్తున్నారు చిన్న వయసు నుంచే. Type 2 diabetes పిల్లలు ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటారు, వీళ్ళకి మెడ దగ్గర నలుపు వస్తుంది, అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చి వీళ్ళకి బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్, చిన్న పిల్లల్లో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది. కామాక్షి గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. కావల్ నుంచి కామాక్షి గారు నమస్తే అండి. కామాక్షి గారు హలో. కామాక్షి గారు నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి మా. నాకు 27 ఇప్పుడు. హలో చెప్పండి. చెప్పండి వింటున్నా. షుగర్ ఉంది మేడం, షుగర్ థైరాయిడ్ రెండు ఉన్నాయి. ఎంత ఏజ్ నుంచి వచ్చింది మా? నాకు 23 అప్పుడు షుగర్ వచ్చింది మేడం. మాత్రలే ఇన్సులిన్ రెండు యూజ్ చేస్తున్నా మేడం, నెల్లూరులో చూపించుకుంటున్నాను కానీ కంట్రోల్ లో ఉండట్లేదు. మీ పిల్లలు ఉన్నారా? ఒక పాప మేడం. ఎంత వయసు పాపకి? పాపకి 8 years. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి షుగర్ వల్ల ఉండట్లేదు, అబార్షన్ అయిపోయింది. అమ్మా షుగర్ అర్థం కాదమ్మా ప్రెగ్నెన్సీకి, అదే ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎక్కువ డోసులు వాడుకోవాలి. ప్రెగ్నెన్సీ రావాలి అంటే మీరు 6 నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకొని HbA1c అనేది 6.5 లో మెయింటైన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీకి ఇబ్బంది కాదు. అలాగే థైరాయిడ్ లెవెల్స్ కూడా ముందు నుంచి కరెక్ట్గా వాడుకుంటూ డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే, వెయిట్ అదుపులో పెట్టుకొని ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం రాదు. మీరు ఒకసారి కలవండి అమ్మా, ఎందుకంటే మా అమ్మాయి గైనకాలజిస్ట్ తను నీహారిక. సో మీరు రెండు పనులు ఒకేసారి అయితే థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవచ్చు, షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు నా దగ్గర, ప్రెగ్నెన్సీకి తన దగ్గర చూపించుకోవచ్చు. అట్లా చాలామంది కపుల్స్ వచ్చి చూపించుకొని సక్సెస్ఫుల్గా డెలివరీలు అయ్యి బాగా మంచి బేబీలతో వెళ్తున్నారమ్మా. షుగర్ కంట్రోల్ ఉండట్లేదు మేడం, మళ్ళీ అయితే డౌన్ అయిపోతుంది లేదంటే ఎక్కువ అయిపోతుంది. అదే థైరాయిడ్ లెవెల్స్ తేడా ఉంటేనే డౌన్ అవుతుంటాయి. అది మీకు రెండుకి ట్రీట్మెంట్ కరెక్ట్ గా జరగాలి. అందుకే మీరు నేరుగా వచ్చి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వచ్చారంటే నేను చెప్పగలనమ్మా. ఓకే మేడం. అదే మీరు రండి ఒకసారి, ఇద్దరు దగ్గర చూపించుకుందరు, మీకు లేటెస్ట్ ట్రీట్మెంట్ అంతా ఇస్తాము, మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. నెల్లూరులోనేనండి. నెల్లూరులో మనకి సండే మార్కెట్ ఉంది కదా, సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది. సో ఆ లైనేనమాట, వేదా హాస్పిటల్స్ అని ఉంటుంది. మేడంతో పాటు డాక్టర్ నిహారిక గారు కూడా ఉంటారు, తను గైనకాలజిస్ట్. సో మీరు ఎలాగో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అన్నారు కాబట్టి, షుగర్ అన్నారు కాబట్టి, సో బోత్ మీకు ట్రీట్మెంట్స్ మేడం వాళ్ళు ఇస్తారు. చాలా మంది అట్లా రెండు ఉండేవాళ్ళు సమస్యలు లేకుండా డెలివరీ అయి వెళ్తున్నారు. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఇది వరకు చూపించుకున్న రిపోర్ట్ లో ఏమన్నా ఉన్నా కూడా తీసుకురండి, వాడే మందులు కూడా తండి, మెడిసిన్స్ కూడా తీసుకురండి. ఓకేనా? థాంక్యూ మేడం. ఓకే కామాక్షి గారు, థాంక్యూ. Type 2 diabetes లో పిల్లలు కొంచెం పెద్దగా ఉంటారు, Type 1 కంటే కొంచెం పెద్ద, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటారు. వెయిట్ ఎక్కువ ఉంటారు, వీళ్ళు జనరల్ గా జంక్ ఫుడ్ ఎక్కువ తినే పిల్లలు ఉంటారు. పేరెంట్స్ కూడా హిస్టరీ ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళకి Type 2 diabetes వచ్చే రిస్క్ ఎక్కువ. వీళ్ళకి లివర్ లో ఫ్యాట్ అంటే చిన్నపిల్లలు కూడా ఫ్యాటీ లివర్లు ఉంటున్నాయి. నెక్స్ట్ బ్లడ్ లో చూస్తే లిపిడ్స్ ఎక్కువ ఉంటున్నాయి, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, LDL కొలెస్ట్రాల్ ఇలాంటివి ఎక్కువ ఉంటున్నాయి. యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువ వస్తుంది పిల్లల్లో. నెక్స్ట్ వచ్చి వీళ్ళకి PCOD ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అమ్మాయిలు అయితే PCOD ఉండే వాళ్ళకి Type 2 diabetes వచ్చే రిస్క్లు ఎక్కువ. ఇది ఇప్పుడే కాదు, ప్రెగ్నెన్సీ అప్పుడు ఒకవేళ కనిపించకపోయినా ప్రెగ్నెన్సీలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎటువంటిదో, ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందో లేకుంటే ముందు నుంచి షుగర్ ఉందో, PCOD ప్రాబ్లం ఉందా లేదా, ఇవన్నీ వీళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ బదులు మాత్రలు ఇస్తాం ఎక్కువగా. టాబ్లెట్స్ ఇచ్చి మామూలు మాత్రల కంటే మెట్ఫార్మిన్ లాంటి టాబ్లెట్స్ ఇస్తాం. వెయిట్ రిడక్షన్, డైట్ చేంజింగ్, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసే కొద్దీ వీళ్ళకి షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. తినే అలవాట్లు కూడా మార్చుకోవాలి, జంక్ ఫుడ్ తినడం, ఈ బేకరీ ఐటమ్స్,
ఫాస్ట్ ఫుడ్స్ అన్ని తినడం మానేయడం, నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజు ఒక గంట సేపు వాకింగ్ చేయడం, కనీసం 5 కిలోమీటర్ల స్పీడ్తో వారానికి 5 రోజులైనా నడవాలి, బరువు మాత్రం ఎత్తుకు తగినంత ఉండాలి, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం బిఎంఐ అది 25 లోపల మెయింటైన్ చేసుకోవాలి, నెక్స్ట్ వెయిస్ట్ సర్కంఫరెన్స్ అంటాం నడుము కొలత అది తక్కువ ఉండాలి. ఇండియన్స్ కి బాడీ మాస్ ఇండెక్స్ కంటే వెయిస్ట్ సర్కంఫరెన్స్ ఇంపార్టెంట్. సో వెయిస్ట్ నడుము చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉండే వాళ్ళకి షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఇప్పుడు పిల్లల్లోనే బజ్జలు వచ్చేస్తున్నాయి, అవును, తినే ఫుడ్ బట్టి వాళ్ళు తినే చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్లు కానీ కేక్లు పఫ్లు ఈ బయట సమోసాలు కానీ చిప్స్ కానీ లేసు బింగోలు అని అవును చాలా ఉన్నాయి. ఇప్పుడు మాకు పేర్లు కూడా తెలియదండి, ఎందుకంటే మా చిన్నప్పుడు ఏవి లేవు కాబట్టి. ఇవన్నీ తిని తిని వీళ్ళకి అనవసరమైన ఫుడ్ ఇది, అవును, క్యాలరీస్ ఎక్కువైతున్నాయి, అట్ ద సేమ్ టైం బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ లేదు, వీళ్ళకి స్కూల్కి వెళ్ళడం ఇంటికి రావడం గేమ్స్ లేవు. అవును, ఇప్పుడు కొంతమంది తెలుసుకొని ఏదైనా గేమ్స్ కి తీసుకెళ్లి ఆడించడం కానీ చేస్తున్నారు, వాకింగ్ లాంటివి చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే ఫైన్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేసి ఫైబర్ ఉండే డైట్, కర్రీస్ ఎక్కువ, వెజిటబుల్స్ తినడం, నెక్స్ట్ ఫ్రూట్స్ బాగా తినడం, రోటీలు అట్లాంటివి తినడం, గోధుమ పిండివి ఇలాంటివి తింటే వీళ్ళన్నీ అదుపులో చేసుకోవచ్చు. ఈ మెయిన్ ఏంటంటే ఈ ఒబేసిటీ వల్ల వీళ్ళకి వస్తుంది, ఇది ఓవర్ వెయిట్ వల్ల. ఈ ఓవర్ వెయిట్ వాళ్ళకి వెయిట్ తగ్గితే Type 2 diabetes అదుపులో కంట్రోల్ లేదంటే వీళ్ళకి ఇంకా తర్వాత కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి వస్తే వాళ్ళకి దే ఆర్ ప్రోన్ ఫర్ కాంప్లికేషన్. ఓకే, షుగర్ వచ్చి ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళ కాంప్లికేషన్లు చాలా రిస్క్లు ఎక్కువైతాయి. వీళ్ళందరికీ కూడా Type 1 కానీ Type 2 కానీ ఈ కొంచెం HbA1c లో పిల్లల్లో తేడా వస్తుంది. కావల్ నుంచి మస్తాన్ గారు నమస్తే. సారీ, నెల్లూరు నుంచి మస్తాన్ గారు నమస్తే. నమస్తే మేడం. రామగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మస్తాన్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, హలో, చెప్పండి, వింటున్నాను. ఒక 1 ఇయర్ నుంచి షుగర్ మామూలు ఎప్పుడు 90-135 ఉండేది, టిఫిన్ తర్వాత 170-180 వస్తే బ్యాటరీ 505 రాశారు మేడం. ఏం రాశారు? టాబ్లెట్ అది వాడిన నుంచి కిడ్నీ వచ్చేసి 0.8 ఉండేది, 1.7 దాకా ఉంటుంది మేడం. 3 నెలల కోసం చెక్ చేస్తే. మీరు డాక్టర్ దగ్గరికి ఫాలో అప్ లో ఉన్నారా? మీరే కంటిన్యూ చేస్తారా? లేదు మేడం, అక్కడ అది డాక్టర్ రాయించి డాక్టర్ ప్రకారం పోతా ఉన్నా. మధ్యలో కూడా కన్సల్ట్ అయ్యారు ఇట్లా క్రియాటినిన్ పెరుగుతుంది సార్ అని. అడిగితే దానికి ఏదో మళ్ళీ ఏదో కొలెస్ట్రాల్ కూడా పెరిగిందని ఆచల్ ఒకటి జిబ్లాంగ్ 8mg ఒకటి అవి 2 రాశారు. అవి 2 వాడిన తర్వాత వాటర్ అంతకు తాగేవాళ్ళు. ఇప్పుడు రోజుకు ఒక 4 లీటర్లు కంపల్సరీ తాగుతున్నారు. తాగినానికి 1.4 వచ్చింది. ఇప్పుడు అది కిడ్నీ సంబంధించిన టాబ్లెట్ ఏమన్నా కంటిన్యూ చేయాల్సి ఉంటుందా? షుగర్ మాత్రం కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే మాత్రల వల్ల క్రియాటినిన్ ఎక్కువ ఉన్నప్పుడు డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు వాడే మాత్ర అయితే కిడ్నీకి మంచి మాత్రే, కానీ మీరు బరువు తగ్గిపోయారా? బరువు 6.5 కిలో తగ్గితే గనక ఉదయం చేసారు 2mg ఉన్నది ఉదయం పూట, సాయంత్రం 1mg ఉన్నది. ఆ బరువు 6.5 కిలో తగ్గాను మేడం. తగ్గేసరికి మా డాక్టర్ చెప్తే గనక ఉదయం 1mg, నైట్ 0.5 GP చేశారు. అదే మీకు ఈ మాత్ర వల్ల వెయిట్ లాస్ కూడా ఉంటుంది. అది ఇప్పుడు మీరు వాడే మందుల వల్ల కొంచెం బరువు తగ్గే అవకాశం ఉంది. అందుకని మీరు ఒకసారి వస్తే నేను అన్ని కూలంకషంగా చూసి నేను చెప్పే దానికి వీలైతుంది. ఫోన్ లో కంటే డైరెక్ట్ గా చూస్తే మంచిది. మీ బాడీ మీ మనిషిని చూడాలి మేము. అది చూస్తే నేను ఇంకా మీకు డీటెయిల్ గా చెప్పగలను. రిపోర్ట్లు అన్ని తీసుకుని ఒకసారి కలవండి. మస్తాన్ గారు, హాస్పిటల్ వచ్చేసి మనకి వేదా హాస్పిటల్స్ అండి, సండే మార్కెట్, సాయిబాబా టెంపుల్ లైన్. ఓకేనా? మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఎర్లీ మార్నింగ్ వచ్చేసారంటే మేడం 8 నుంచి ఓపీలో ఉంటారు. టెస్ట్లు అన్ని కూడా మీకు హాస్పిటల్లోనే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే మ్యామ్, సో టైం కూడా అయిపోయింది, మనకి ఇంకా సబ్జెక్ట్ చాలా ఉంది కాబట్టి నెక్స్ట్ సారి మామూలే మనకి. అవును, కాకపోతే ఇవాళ ఏంటంటే థైరాయిడ్ లో కంటి ప్రాబ్లమ్స్ ఒకళ్ళు అడిగారు. కమింగ్ ఎపిసోడ్స్ లో ఎప్పుడు వీలుంటే అప్పుడు అది కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మంచి అవేర్నెస్ కల్పించారు అందరికి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మేడం ని కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు వేదా హాస్పిటల్స్ నెల్లూరు. ఇది వాళ్ళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.